వైఎస్ఆర్సీపీకి చీరాలలో అభ్యర్థుల పోటీ పెరుగుతుంది. నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిస్థితులపై డిఎన్ ఫైవ్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ సీటుకు పోటీ పెరుగుతుంది. రానున్న ఎన్నికల్లో గెలిచే వారికే సీటు ఇస్తారని, పీకే టీం సర్వే ఫలితమే సీట్ల ఎంపికలో కీలకం కానుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చీరాల వైఎస్ఆర్ అభ్యర్థి ఎడంబాలాజీనే అని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అయితే జగన్ సీఎం కావాలంటే గెలిచే అభ్యర్థులే కీలకం. దీంతో చీరాల సీటు బీసీలకు కేటాయిస్తారనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీసీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వైద్యునిగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మనిషిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు వైఎస్ఆర్ సీటు కోసం పావులు కదుపుతున్నారు. పీకే టీం సర్వేలోనూ గుంటుపల్లి పేరు పరిశీలనకు రావడంతో ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఈపాటికే ప్రచారం జరిగింది. వైద్యునిగా సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక ఉద్యమాల పట్ల మంచి అవగాహనతో బీసీ ఇతర సామాజిక ఉద్యమాలను ప్రోత్సహించారు. తాజాగా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచార నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర నేత ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది. నాకు కాకుంటే నేను చెప్పిన వారికే ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గంలో రెండు శిబిరాలకు కేంద్రమైన ఎడం బాలాజీ, డాక్టర్ వరికుటి అమృతవాణి ఎవరికి వారుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో గ్రూప్ రాజకీయాలు నివురు కప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు ఒకే వేదికపై కూర్చుంటున్నా నేతలు వేదిక దిగిన తర్వాత ఎవరి పని వారు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు బాలాజీకేనని ప్రకటించినప్పటికీ సర్వేలో బీసీలకు ఇవ్వాల్సి వస్తే తమ పేరే ప్రతిపాదిస్తారన్న ఆశతో వైసీపీలో చేరినట్లు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురగాని లక్ష్మీ దంపతులు చెప్పుకుంటున్నారు. అదే ఆశతో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గునుకుల రామ్మూర్తి నాయుడు వంటి మరికొందరు బీసీ నేతలు ఇటీవల వైసీపీలో బాలాజీ నాయకత్వంలో జగన్ సమక్షములో చేరారు. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ వరికుటి అమృతపాణి పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది. తనతో పాటు తన సహోదరుడైన కొండేపు ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబుకు ఎవరికో ఒకరికి అవకాశమని చెప్పడంతో తమ్ముని కోసం తాను పోటీ నుండి విరమించుకున్నారు. అయితే కొండేపి రాజకీయ వివాదములో తమ్మునికి అన్యాయం చేస్తున్నారనే ఆవేదన ఇద్దరు సహోదరులో ఉంది. అదే క్రమంలో చీరాల నుండి గెలిచే అభ్యర్థిని ప్రతిపాదించాలనే సూచన పార్టీ అధినేత జగన్ నుండే ఉందని అమృతపాణి చెబుతున్నారు. అలా అమృతపాణి సహకారంతో బీసీలైతే తామున్నామని డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావుతో పాటు జగన్ సెక్యూరిటీ ఆఫీసర్ సోదరుడైన చేనేత యువనాయకుడు బీరక సురేంద్ర, చేనేత అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య ఆశలు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్న ఎడం బాలాజీ, డాక్టర్ వరికుటి అమృతపాణి సీట్ల ఎంపిక ప్రతిపాదనల్లోనూ తమకు కాకుంటే తాము చూపిన వారికేనంటూ జరుగుతున్న ప్రచారం రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.